భగవద్గీత అతి పవిత్రమైన గ్రంథం. వేదవ్యాస మహర్షి ఈ గ్రంథాన్ని మనకు అందించాడని చెప్పి అందరికీ తెలుసు. ఈ భగవద్గీతలో మహర్షి 700 శ్లోకాలలో ప్రథమ శ్లోకాన్ని ధృతరాష్ట్రుని చేత పలికించాడు. ధృతరాష్ట్రుడు అంటే ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర. అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నవాడండి. తమోగుణ సంపన్నుడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పేవాడు ధృతరాష్ట్రుడు. అట్టి అజ్ఞాని చేత ఏమి పలికించాడు అని చెప్పేసి ప్రథమ శ్లోకాన్ని మనము ఇప్పుడు చెప్పుకుందాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుస్తవ మామకాహ పాండవాశ్చైవ కిమ అకుర్వత సంజయ అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతాడండి. ధర్మక్షేత్రే అని చెప్పేసి మొదలుపెట్టాడు. ధర్మముతో మొదలుపెట్టాడండి. ధర్మము అంటే పరమాత్మేనండి. పరమాత్మ అంటే ధర్మమే. ఇప్పుడు ధర్మక్షేత్రే అన్నప్పుడు మన ఈ జీవితము ధర్మక్షేత్రం అండి. కురుక్షేత్రము అంటే శరీరము. శరీరముతో ధర్మయుక్తమైన కర్మలు చేస్తూ ధర్మాన్ని పరమాత్మను చేరాలి అనేది ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే మనకు అందించే సందేశము. తర్వాత ఏమన్నాడు అంటే మామకాహ పాండవాహ అని చెప్పేసి అన్నాడు. మామకాహ అని అన్నప్పుడు కౌరవులను ఉద్దేశించి మామకాహ అన్నాడు, పాండవులను ఉద్దేశించి పాండవ అని చెప్పేసి అన్నాడు. వీరిద్దరూ యుద్ధ సన్నద్ధులై కురుక్షేత్రంలో నిలబడి ఉన్నారు కదా, వారు ఏమి చేస్తున్నారు, వారి యుద్ధ సన్నద్ధత ఎట్లా ఉన్నది అని చెప్పేసి సంజయుణ్ణి అడుగుతాడండి. ఇది ఈ శ్లోకము మనకు చెప్తుంది. ఇంకా కొంత దీని అంతరార్థము తీసుకుంటే చెప్పుకున్నాం కదా, ఈ దేహముతో ధర్మయుక్తమైన కర్మలు చేస్తూ పరమాత్మను చేరాలి అనేది సందేశం అండి. అంటే ముక్తి పొందాలి అనేది సందేశము. ఇక్కడ మామకాహ అన్నప్పుడు జీవుడు నిరంతరము చరించే త్రిగుణాలలో చరిస్తూ ఉంటాడు అనేది మనకందరికీ విదితమే. మామకాహ అన్నప్పుడు నా వాళ్ళు అని అంటే అహంకార మమకారాలు అక్కడ ప్రస్ఫుటమవుతూ ఉన్నాయి. అహంకార మమకారాలు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు వీళ్ళు ఒకవైపున, తరువాత దృఢమైన ఆత్మబుద్ధి గల వాళ్ళు, పాండవులు అంటే దృఢమైన ఆత్మబుద్ధి గలవాళ్ళు, ఆత్మను తెలుసుకోవాలి అనే బుద్ధి గలవాళ్ళు, అట్లాంటి బుద్ధి దృఢమైన ఆత్మబుద్ధి ఒకవైపున, ఈ అహంకార మమకారాలు కామక్రోధాదులు మోక్ష సాధన ప్రయత్నాలకు అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయండి. అట్టి ఆటంకాలను దృఢమైన ఆత్మబుద్ధితో ఏ ప్రకారము నియంత్రించుకుంటూ
ఎదుర్కొంటూ విజయం కోసము ముందుకు సాగుతున్నారు ఈ ఆత్మబుద్ధి గల పాండవులు అని చెప్పేసి ఈ శ్లోకం తెలియజేస్తుందండి. అంటే మోక్షం కొరకు ఏ ప్రకారము వీళ్ళు సాధన సాగిస్తున్నారు అని చెప్పేసి ఈ శ్లోకం తెలియజేస్తుందండి. దీని తర్వాత శ్లోకాలన్నీ కూడా ఇదే మోక్ష సాధననే తెలియజేస్తాయండి. భగవద్గీతలో అన్ని శ్లోకాలు దానికి నాందిగా ప్రథమంగా ఈ శ్లోకము అదే విషయాన్ని తెలియజేస్తుందండి.